అధికార పార్టీ నాయకులు దౌర్జన్యంగా తమ గుడిసెలను తొలగిస్తున్నారని బాధితులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కర్నూలు నగరంలోని అంబేద్కర్ నగర్లో 14 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న దళితులు గుడిసెలను కొందరు రాత్రి సమయంలో తొలగించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలు దౌర్జన్యంగా తొలగించిన వారు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అనుచరులుగా బాధితులు మీడియా ముందు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని దాడులకు పాల్పడుతున్నారని వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు టౌన్ జోహరాపురం గ్రామ పరిధిలోని 160 సర్వే నెంబర్ 162లో గత 14 సంవత్సరాల క్రితము దళిత పేద కుటుంబాలు 40 కుటుంబాలు కొట్టాలేసుకొని జీవనం చేస్తున్నారు. అయితే మల్లెపల్లెకు చెందినటువంటి అనంతరెడ్డి శివశంకర్ రెడ్డి అనే వీళ్ళ అనుచరులు వీళ్ళు నిన్నటి దినం రాత్రి మేము ఊరికి వీళ్ళు ఆ కొట్టాల వాసులు ఊరికి వెళ్ళిన సమయంలో ఎవరు లేనటువంటి సమయంలో రాత్రి జేసీబీ తీసుకొచ్చి పడగొట్టడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి అంతా ధ్వంసం చేసినారు. జేసీబీ కోసము మొత్తం తిరగడం జరిగింది, దొరకలేదు. అయితే పోయిన నవంబర్ 29 తారీఖు కూడా వాళ్ళు వచ్చి కరెంటు మీటర్లు వైర్లు మొత్తం తీసేసి అక్కడ ఉన్నటువంటి డోర్లు పలగొట్టిపోవడం జరిగింది. ఆ రోజు ఫోటోలు వీడియోలు తీసి ఇదే మన త్రిటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా దళితులను కూల్చినటువంటి వారిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి అనంతారెడ్డి శివశంకర్ రెడ్డి వారి అనుచరులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వారిపైన ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, దళితులకు న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు గాంధీ బొమ్మ ముందర ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి.